కడప జిల్లా పోరుమామిల మండలం చల్లగిరిగల గ్రామంలో ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులతో పాటు బద్వేలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైసీపీ నాయకులు సీతారాములను దర్శించుకుని వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోరుమామల సీఏ రమేష్ బాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్, శ్రీరామ్ జయ రామ్, జయ రామ్. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఆ రామనామం నలుదిక్కుల మారు మురుగేటట్టుగా ఎంతో విశేషంగా శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా కడప జిల్లా పోర్మామిల్ల మండలం చల్లగిరిగల క్షేత్రం మరి విశేషమైనటువంటి ఈ క్షేత్రం చల్లగిరిగల అని అంటారు. మరి రామల వారు ఇక్కడ దక్షిణముఖంగా ఉండడమే కాకుండా
ఆత్మముద్రలో ఉన్నారు అంటారు. అందుకే ఆత్మారామ స్వామి అనే పేరుతో రామల వారు విశేషంగా ప్రతి సంవత్సరము శ్రీరామనవమి మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం ఎంతో వైభవపేతంగా భక్తాదుల మధ్యలో ఎంతో వైభవపేతంగా సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. మన జిల్లాలోనే కాకుండా మన రాష్ట్రంలోనే విశేషమైన క్షేత్రంగా చెప్పవచ్చు. దక్షిణముఖంగా రామలవారు కూర్చొని ఆత్మముద్రలో మరి రామలవారు ఇక్కడ కూర్చొని ఉండడం నిజంగా ఈ శిల్ప సౌందర్యం. ఇటువంటి రామలవారి మూర్తి ఎక్కడ కూడా ఉండే అవకాశం లేదు. దక్షిణముఖంగా రామలవారు కూర్చొని ధ్యానముద్రలో ఆత్మముద్రలో రామలవారు ఉన్నటువంటి క్షేత్రం చల్లగిరి గల మహాక్షేత్రము కడప జిల్లా పోరమామిల్ల మండలం చల్లగిరి గల క్షేత్రము. ఎంతో వైభవపేతంగా శ్రీరామ నవమి మహోత్సవ సందర్భంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత వారం రోజులుగా రామ భజనతో ఈ క్షేత్రమంతా కూడా పులకించబడింది. హరే రామ భజన అహోరాత్రము 7 రోజులు సప్తాహ దీక్షతో అహోరామ భజన రామ భజన బ్రహ్మాండంగా చేశారు. మరి ఈరోజు మహానవమి శ్రీరామనవమి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఆ రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరిగింది. ఆ రాముల వారి దయ వల్ల దేశమంతా శుభిక్షంగా ఉంది. అందరూ ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.